ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వేళ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ తుర్కీయ పర్యటన నేపథ్యంలో అక్కడ ఘర్షణ పూరిత నిరసన ప్రదర్శనలు జరిగాయి తుర్కీయలోని అమెరికా సైనిక స్థావరమైన ఎయిర్ బేస్ లోకి పాలస్తీనా మద్దతుదారులు వందలాది మంది ఒక్కసారిగా దూసుకెళ్లారు ఇన్సిడ్లిక్ స్థావరంలో యుఎస్ వైమానిక దళానికి చెందిన సైనిక అధికారులు వారి కుటుంబాలు ఉంటాయి ఆందోళనకారులను నియంత్రించేందుకు తుర్కీయ పోలీసులు జల ఫిరంగులు బాష్పవాయుగోళాలను ప్రయోగించారు అయినా నిరసనకారులు వెనక్కి తగ్గలేదు కుర్చీలు రాళ్లతో పోలీసులపైకి దాడికి దిగారు బరికెడ్లు తొలగిస్తూ ముందుకెళ్లారు ఆందోళనలు తీవ్రం కావడంతో నిరసనలకు పిలుపునిచ్చిన సంస్థ వెనక్కి తగ్గింది ఇప్పటికే తుర్కీయ పాలస్తీనాకు మద్దతునిస్తోందని గుర్తు చేసింది కాగా ఇన్సిర్లిక్ స్థావరం నుంచి ఇరాక్ సిరియాలోని ఐసిస్ ఉగ్రవాదులపై తుర్కీయతో పాటు అమెరికా దళాలు పోరాటం చేస్తాయి అటు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ ఇవాళ తుర్కీయలో పర్యటించనున్నారు గాజాలో ప్రస్తుత పరిస్థితులకు అమెరికా దాని మిత్రదేశాలే కారణమని తుర్కీయే విమర్శలు చేస్తున్న వేళ ఆయన పర్యటన సాగనుంది